ॐ श्री रामचन्द्र परब्रह्मणे नमः। 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 సిరి సంపద నాద నివేదన పవర్డ్ బై ఆర్ ఎన్ ఎక్స్టి సర్వీసెస్ 24 మంత్ర ఆర్గానిక్. ఈ కార్యక్రమానికి మీ అందరికీ సుస్వాగతం. శ్రీ తూము నరసింహదాసు గారు జీవితంలో తనకు తానుగా ఏదీ ఆశించలేదు. సకల గుణ సంపన్నుడైన దాసుగారిని బిరుదులు పదవులు తమంతట తామే వరించాయి. భద్రాచల దేవాలయంలోని దుస్థితిని అక్కడి పరిస్థితులను తెలుసుకున్నటువంటి నిజాం సర్కారులోని పేష్కారుగా పనిచేస్తున్నటువంటి చందూలాల్ దాసుగారిని వారి ప్రమేయం లేకుండానే కోవెల విచారణాధికారిగా నియమించడమే కాకుండా పాల్వంచ భద్రాచల పరిసర ప్రాంతాలకు పరిపాలనాధికారాన్ని కూడా ఆయనకు కట్టబెట్టడమే దీనికి నిదర్శనం. భద్రాద్రి పాల్వంచ పరగణాలెల్ల భద్రముగా నీవు పరిపాలించదగుతువు, ఆయుర్వికెల్ల నీవధికారమూని చేయుము న్యాయ సంసిద్ధి పాలనము. రాజితమైనట్టి రాజా బిరుదము నీ చెల్వుగా నీకిదేను సంగీతిని. చెలగినిన్ రాజా నృసింహదాసనుచు పిలుతురింతటి నుండి ప్రేమతో చనులు. రాజా నృసింహదాసనుచు పిలుతురింతటి నుండి ప్రేమతో చనులు అంటూ చందులాల్ సేట్ నరసింహదాసు గారిని ఆదరించి గౌరవించి పదవులతో పాటు రాజా అనే బిరుదును కూడా నిజాం నవాబు చేతి ఇప్పించారు. ఆనాటి నుండి దాసుగారు రాజా తూము నరసింహదాసుగా ప్రసిద్ధి చెందారు. భద్రాచల దేవాలయ ధర్మకర్తృత్వ బాధ్యతలతో పాటు పాల్వంచ భద్రాచల పరిసర ప్రాంతాల పరిపాలనా బాధ్యతలను కూడా చేపట్టి ఎంతో సమర్థవంతంగా వాటిని నిర్వహించారు శ్రీ దాసుగారు. నిష్కళంక రామభక్తుడైన దాసుగారి ఆధ్వర్యంలో భద్రాద్రి దేవాలయానికి మార్గదర్శ పట్టింది. దేవాలయ పేరు ప్రఖ్యాతులను దశ దిశలా ఇనుమడింపజేయడానికి అంకిత భావంతో ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. స్వామికి జరిగే నిత్య సేవలతో పాటు దేవతామూర్తులకు నూతన ఆభరణముల సంపాదనములతో పాటు నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవములన్నింటినీ ఘనముగా జరిపించే పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టారు దాసుగారు. శ్రీరంగంలో రంగనాథస్వామిని సేవించడానికి రెండు పద్ధతులు అవలంబిస్తారు. ఒకటి ఇసై, అంటే సంగీతపరంగా స్వామిని సేవించే మార్గం. రెండు ఇరై, అంటే గద్యరూపంలో స్తోత్రాలు చేస్తూ స్వామిని కొలవడం. ఈ రెండు పద్ధతులను భద్రాద్రిలో ప్రవేశపెట్టారు దాసుగారు. దాసుగారు చేపట్టినటువంటి పరిపాలనా సంబంధమైన సంస్కరణలన్నీ ఒక ఎత్తైతే, స్వామివారికి నిత్యమూ జరిగే సేవలకు అనుగుణంగా ఆయన రచించినటువంటి కీర్తనలు మరొక ఎత్తు. ఆ విధంగా దాసుగారు స్వామివారికి జరిగే దంతధావనము మొదలుకుని పవళింపు సేవ వరకు భద్రాద్రి రామునిపై కీర్తనలు రచించి ఆయా సేవలు జరిగే సమయాలలో స్వామి సన్నిధిలో వాటిని తామే నిత్యమూ గానంచేసి తరించారు దాసుగారు. ఈ కీర్తనలన్నీ కూడా భద్రాచల రామునికి వెలలేని ఆభరణాలే. ఆ రకంగా ఉత్సవ సంప్రదాయ కీర్తనలు రచించడమే కాకుండా ఈ నిత్యోత్సవ సేవలు శాశ్వతంగా జరిగే ఏర్పాటు కూడా చేశారు దాసుగారు. నరసింహదాసుగారు రామాలయ నిర్వహణా బాధ్యతలను చూస్తున్న సమయంలోనే
ఆయన ప్రియ శిష్యుడైనటువంటి వరదరామదాసు లక్షన్నర వరహాల ద్రవ్యాన్ని రామాంకితం చేశారు. ఆ డబ్బుతో దాసుగారు స్వామివారికి జరిగే కైంకర్యాలకు, నిత్యసేవలకు శాశ్వతమైన మార్గాలను పటిష్టం చేశారు. ఆ విధంగా మర్యాద పురుషోత్తముడైన ఆ శ్రీరామచంద్రుని సేవలకు ఎటువంటి లోపమూ లేకుండా చూసి సకల ఏర్పాట్లను శాశ్వత ప్రాతిపదికన చేసి భద్రాచల క్షేత్రానికి పునర్వైభవాన్ని తెచ్చిన ఘనత శ్రీ నరసింహదాసుగారికే దక్కుతుంది. ఒక్కసారి నీ వదనార విందమును చూపిన చాలునయ్యా, అదే మాకు జన్మజన్మలకు మేలు. కస్తూరి తిలకముతో ప్రకాశించే నీ శోభను చూచి తరించాలని మాటిమాటికి నా మనసు ఉవ్విళ్ళూరుతున్నదయ్యా. అద్దముల వంటి నీ చెక్కిళ్ళు, కరుణను కురిపించే నీ కాటుక కళ్ళు చూడాలని ఉన్నది. ఓ భద్రాద్రివాస, భక్తజనపాలక సీతారామ, కానరావాదేవా, నీ మోము చూపిన చాలు. ఈ కీర్తనను ఆలపిస్తున్నది కార్తీక్ జయంతి. చాలు రామ నిరతము మాకు వేయి వేలు, నీ మోము చూపిన చాలు రామ నిరతము మాకు వేయి వేలు. తేజ కస్తూరి బొట్టు తీరు రామ, మాటి మాటికి మదిగనగోరు. చూపిన చాలు రామ నిరతము మాకు వేయి వేలు. తేజ కస్తూరి బొట్టు తీరు రామ, మాటి మాటికి మదిగన గోరు రామ. రామ రామ శ్రీరామ. కరుణారసము నాపై చిల్కా రామ, రామ 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 శ్రీరామ. కన్నుల కాటుక కుల్కాని కరుణారసము నాపై చిల్కా రామ, రామ 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 శ్రీరామ. నీ మోము చూపిన చాలు రామ శ్రీరామ. ఆశ్రిత జన బృంద మందార రామ, రామ 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 శ్రీరామ. శ్రీభద్ర శైల విహార ఆశ్రిత జన బృంద మందార రామ, రామ 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 శ్రీరామ. నీ మోము చూపిన చాలు రామ.
చివర చిత్త చోర తూము నరసింహావన కరుణాపూర రామ 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 శ్రీరామ ధరణి జవర చిత్త చోర తూము నరసింహావన కరుణాపూర రామ 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 శ్రీరామ నీ మోము చూపిన చాలు రామ నిరతము మాకు వేయి వేలు తేజ కస్తూరి బొట్టు తీరు రామ మాటి మాటికి మదిగన గోరు రామ 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 శ్రీరామ సిరి సంపద నాద నివేదన పవర్డ్ బై ఆర్ఎన్ఎక్స్ టీఆర్టీ సర్వీసెస్ 24 మంత్ర ఆర్గానిక్. ఈ కార్యక్రమానికి మీకు పునఃస్వాగతం. స్వామి, నిన్నే నమ్ముకున్నాను. నీవు నాతో మాట్లాడవేమి? నా కష్టములన్నీ ఎంతో వినయంగా నీకు విన్నవించుకుంటున్నా. నీవు మిన్నకున్నావేమి? నాకు కాస్త సాంత్వనమనిచ్చే మాటలు చెప్పి నాకు రక్షణనయ్యవేమి? నా భయమును పోగొట్టవదేమి? చిరుదరహాసంతో స్థిరమైన ఆశ్రయమునిచ్చే నీ కరుణ నాపై చూపవా తండ్రి. నేను పగవాడనా స్వామి? పరాయివాడను కాను కదా. నీవే దిక్కని నమ్మి నా భారములన్నీ నీపై ఉంచినాను. నీకింత ఉపేక్ష తగునా రామయ్యా. నీ సేవకుడను కాపాడవయ్యా. నిన్ను నమ్మి ఉన్నవాడను ఈ కీర్తనను ఆలపిస్తున్నది అనీష్ మణికొండ. పరుల వే
వెనగబోక కోరిన ప్రాపు దాపు చేరియున్నాడా సామి నిన్ను నమ్మి ఉన్నవాడను రామా నరసింహదాసునకు గురిగా ప్రాపైనాడవని నిన్నరసి శమించినాడ గరిమ తోడుత తుము నరసింహదాసునకు గురిగా ప్రాపైనాడవని నిన్నరసి శమించినాడ నిన్ను నమ్మి ఉన్నవాడ సిరి సంపద నాద నివేదన పవర్డ్ బై ఆర్ఎన్ఎక్స్ టిఐటి సర్వీసెస్ 24 మంత్ర ఆర్గానిక్ ఈ కార్యక్రమానికి మీకు పునఃస్వాగతం. ఓ మనసా, నీవు శ్రీరాముని ఎన్నడూ మరవకు, అతని పాదపద్మములను విడువకు. ఆ పాదయుగళి పరమ పవిత్రమైనది, అఘమర్షణమైన ఆ గంగామాతకు పుట్టినిల్లు. మూడు లోకములను కొలచిన ఆ పాదములు భక్తుల పాలిటి కల్పతరువులు. అహల్యోద్ధారణ చేసిన ఆ చరణములను అర్చించి మోక్షమును పొందగలము. సకల జనాశ్రయమైన తారక మంత్రము శ్రీరామనామం. ఆ మంత్రజపము అపమృత్యు భయాన్ని తొలగిస్తుంది, భవసాగరాన్ని దాటిస్తుంది. శ్రీరాముడు సర్వజగత్ రక్షకుడు. ఏ మరకు మీ మనసా, ఈ కీర్తనను ఆలపిస్తున్నవారు లిఖిత గంగిరెడ్డి. సతతము ఏ మరకు ఏ మరకు రఘురాముని శ్రీపద తామర సంబులు తలచుచు సతతము ఏ మరకు మనసా విరాముని నిమిషము ఏ మరకు రాముని సుగుణోత్తముని భయద విరాముని జగద విరాముని నిమిషము ఏ మరకు మనసా
మేరకు మీ ఆలుని దూతలు కమ్ము వేల నిను కడతే చుడకు గదియ గుణామము ఏ మరకు మీ మనసా శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః.